హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు బిఎస్ టాక్ షోనివాస్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన ఏడాది పూర్తి చేసుకొని ఈ మధ్య విజయోత్సవాలు మొదలుపెట్టింది మరి నిజంగా కాంగ్రెస్ పరిపాలనకి ఒక ప్రోగ్రెస్ కార్డ్ అంటూ రూపొందిస్తే దానికి మార్కులు ఎన్ని వస్తాయి ఎలా వస్తాయి బీసీ కమిషన్ సభ్యుడిగా మూడుసార్లు చేసి బీసీ కమిషన్ చైర్మన్గా ఇటీవలే పదవి విరమణ చేసిన డాక్టర్ వకులబర్ణం కృష్ణమోహన్ రావు గారిని వాళ్ళ స్టూడియోకి ఆహ్వానించాం ఎందుకంటే తను బీసీ ఉద్యమకారుడు ఎన్నో ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమ సహాయన్నింటిలోనో పాల్పంచుకున్న సీనియర్ రాజకీయ నాయకుడు రెండుసార్లు హుజరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం కూడా తనది మరి తన రాజకీయ ప్రస్థానం ఎలా ఉంది ఎట్టుపోతోంది ఇటీవల తాజా కులగరణ ఏంటి ఈ యొక్క ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నగారు నమస్తే నమస్తే గారు సో ఎలా ఉన్నారన్న బాగున్నా కానీ మీరు మళ్ళీ కంటిన్యూ అవుతారనుకున్నాము ఏం జరిగింది ఏం జరగలేదు ఇప్పుడు మనం వేరే కొత్త ప్రభుత్వం వచ్చింది వాళ్ళకు ఉండే ప్రాధాన్యాలు ప్రాధాన్యతలు ఉంటాయి ఓకే అందరూ అనుకున్నట్టుగా ఆరు నెలలు ఎక్స్టెన్షన్ ఇస్తే నేను కొనసాగించినటువంటి పని పూర్తి చేద్దాం అనుకున్నాను కరెక్ట్ కానీ వారు పార్టీలో ఉన్నటువంటి సీనియర్స్ కు అవకాశం ఇచ్చుకున్నారు మంచిదే కొనసాగాలి దాని దేముంది నాకు పెద్దగా అంటే పదవి రావాలి ఆ వ్యామోహంలో అయితే నేను లేనిలేను మరి కొత్త ఆయన నిరంజన్ గారికి అవకాశం ఇచ్చారు ఆయన కూడా పార్టీలో చాలా సీనియర్ సబ్ మెంబర్గా ఉన్నాడు ఓకే అవకాశం ఇచ్చారు వారు కూడా వారు చేసే పని వారు చేస్తున్నారు నేను ఒక మాట అసలు బిఆర్ఎస్ లో సభ్యత్వమే లేదు నేను కాంగ్రెస్ కంటిన్యూ చేయండి అని మీరు అడిగినట్టు ఒక వార్త వచ్చింది నిజమా బీఆర్ఎస్ లో సభ్యత్వం లేదు కాంగ్రెస్ లో సభ్యత్వం లేదు ఎప్పుడూ లేదు కానీ కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్నటువంటి వారిని రాజశేఖర్ నేను రెండు సార్లు మెంబర్గా చేశాను రెండు వేల నాలుగు నుండి తొమ్మిది వరకు మెంబర్ చేశాను రెండు సార్లు ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేశాను కదా హుజరాబాద్ నుండి దాని తర్వాత మళ్ళీ నేను బీఆర్ఎస్ లో అఫీషియల్ గా జాయిన్ అయ్యాను దాని తర్వాత వారు అప్పుడు బీసీ కమిషన్ సభ్యుడిగా చేశారు తర్వాత చైర్మన్ చైర్మన్గా ఇచ్చారు అయితే ఈ హోదాలో ఉన్నప్పుడు బీసీ కమిషన్ సభ్యుడిగా గానీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఇది స్వతంత్రమైనటువంటి క్వాసీ జ్యుడిషియల్ బాడీ అందువల్ల పార్టీ కార్యక్రమాలకు వెళ్ళడం జెండాగా కొనిరడం పార్టీ పక్షాన మాట్లాడడం జడ్జి మాదిరిగా ఉండాలి కాబట్టి నేను ప్రస్తుతం ఉన్న పదవి ఏ పార్టీకి సంబంధించినటువంటిది కాదు అనేటువంటి పద్ధతిలో నేను అక్కడక్కడన్నా దాన్ని ఏదో తప్పదో పట్టించి నాకు పార్టీలోనే మెంబర్షిప్ లేదు నేను కాంగ్రెస్లోనే ఉన్నా అని చెప్పి మాట్లాడినట్టు ఇప్పుడు నెలలు ఎన్షన్ ఇవ్వడానికి దానికి మెంబర్షిప్ తో సంబంధం లేదు ఆల్రెడీ చేస్తున్న పనిని కంటిన్యూ చేస్తారు ఉదాహరణకు తీసుకుంటే గతంలో ఇటీవల ఇటీవల వరకు జస్టిస్ జయ సారీ జయప్రకాష్ హెగ్డే గారు అని చెప్పి కర్ణాటక బీసీ కమిషన్ చైర్మన్ గా ఉండేవారు వారు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు బీసీ కమిషన్ గా అయ్యారు ఓకే తర్వాత గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎప్పుడో రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంతరాజా బీసీ కమిషన్ చేత కుల సర్వే చేయించారు అది నివేదిక తీసుకోకుండానే ఆయన పదవి కోల్పోయడం జరిగింది సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవ మళ్ళీ ఇప్పుడున్నటువంటి ఏది బీజేపీ నియామకం చేసినటువంటి జయప్రకాష్ హెగ్డే గారు బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి కమిషన్కి ఆ పాత రిపోర్ట్ మీ దగ్గర ఉంది కాబట్టి దాన్ని అప్డేట్ చేసి ఆ కుల సర్వే మీద నాకు నివేదిక ఇవ్వండి అని చెప్పి వారు టైం అయిపోతే వారికి నాలుగు నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చి వారి ద్వారా నేను వేదిక తీసుకున్నాడు అంటే బీజేపీ నియామకం చేసినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ సిద్దరామయ్య గారు ఎక్స్టెన్షన్ చేసి నివేదిక తీసుకున్నాడు ఆ నివేదిక కూడా కులాలకు సంబంధించినటువంటి తెలంగాణలో జరుగుతున్న కుల ఏదైతే ఉందో అలాంటి ఒక ఉత్కృష్టమైన కార్యక్రమాన్ని మరి జయప్రకాష్ రెడ్డి ద్వారా తీసుకున్నారు కదా అంటే దీని అర్థం ఏంటంటే కమిషన్కు పార్టీతో సంబంధం ఉండదు నిష్పక్షపాతంగా వారు స్వతంత్రంగా వ్యవహరిస్తారు కాబట్టి ఆ యొక్క ఏదైతే అసైన్మెంట్ ఇచ్చినారో అసైన్మెంట్ పూర్తయ్యే వరకు ఒకసారి కాదు నాలుగు సార్లు అయినా దానికి ఎక్స్టెన్షన్ ఇచ్చి ఆ నివేదిక తీసుకోవడం ఒక సత్సంప్రదాయం ఆ కోవలో నాకు ఒక టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చి నేను ఆ పనిలో చాలా పనిచేశాను కాబట్టి మీరు కూడా సర్వే చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ సర్వే బాధ్యతలు నాకు ఇవ్వండి ఇస్తే నేను దాన్ని సమగ్రంగా ఇస్తా అని చెప్పి అన్న నాకున్న సమర్థత నాకున్నటువంటి అనుభవం తెలియదు ఎవరికి ఉన్నది అందరికీ తెలుసు కదా మంత్రులందరూ కూడా ఆయనకి ఇస్తే బాగానే ఉంటుంది అన్నారు అని మన ముఖ్యమంత్రి గారికి వారికి ఉన్న అభిప్రాయం ఏందో తెలియదు కానీ వారు ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా కొత్త కమిషన్ వేసుకున్నారు మంచిదే వేసుకునివ్వండి నాకేం అభ్యంతరం లేదు ఇప్పుడు కూడా నేను నిరంజన్ గారి కమిషన్ కూడా మీకు ఏ అవసరం ఉన్నా ఏ సందర్భంలోనైనా నేను మీకు వెన్నుదన్నుగా ఉంటాను నా సలహాలు సూచనలు తీసుకోండి అని చెప్పి వారు ఛార్జ్ నాడు వారికి అభినందన తెలిపినా మరొకసారి వెలిచినప్పుడు వెళ్ళినా మాట్లాడినా చెప్పినా వచ్చినా ఎందుకంటే ఈ వర్గాల నుండి పుట్టి పెరిగి సుదీర్ఘంగా వీళ్ళ కోసం పనిచేసినటువంటి వాడిని కాబట్టి నాకేం పేషజలు లేవు నాకు పదవి రాలేదనేటువంటి ఇబ్బంది నాకు లేదు లేదు మరి ఇప్పుడు మీరు కాంగ్రెస్ నేను స్వతంత్రంగా అవునా నేను స్వతంత్రంగా ఓకే అందరూ ఈ కొంత కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతారు ఏదో వర్కౌట్ చేసుకుని ఏదైనా పదవి తెచ్చుకుంటారని అందరు అనుకున్నారు నేను ఇక వర్కౌట్లు ఇవన్నీ చేయదలుచుకోలేదు ఒక స్వతంత్ర నిర్మాణం చేయాలనేటువంటి ఆశలో ఉన్న ఆశయంలో ఉన్న ఎందుకంటే రామ్మోహ్ లోహియా గారి సోషలిస్ట్ భావజాలంతో దేశం అంతా కూడా బీసీలు రాజ్యాధికారాన్ని సాధించడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇవాళ తెలుగు రాష్ట్రంలో కానీ ఏనాడు బీసీలు ముఖ్యమంత్రి కాలేకపోయినారు బీసీలు రాజ్యాధికార స్థాపన చేయలేకపోయినారు అది ఎందుకు అసాధ్యం అనేటువంటిది నా మదు నా మనసులో ఎప్పటికీ తొలుస్తుంటుంది తప్పనిసరి జరగాలి కదా ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు బీసీలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేటటువంటి కార్యక్రమాన్ని ఎన్టీ రామారావు గారు చేశారు అందువల్ల మా పార్టీ బీసీల పార్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పుకున్నది తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారు కావచ్చు కొంత బీసీ నాయకత్వానికి కొంత అవకాశం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రశేఖరరావు గారికి ఒక దార్శనికత ఉన్నది లేదని నేను అనను కానీ భారీ స్థాయిలో బీసీ ప్రాతినిధ్యం పెరగలేదు రాజకీయ ప్రాతినిధ్యం పెంచే ప్రయత్నం జరగలేదు కారణాలు ఏవైనా కావచ్చు రాష్ట్రం చిన్నగా అవడం వల్లనో సీట్లు తక్కువ ఉండడం వల్లనో అధికారంలోకి రావాలంటే ముందు గెలుపు గుర్రాలు అనేటువంటి ఒక ఒకటి ఉంటుంది కదా ఆ గెలుపు గుర్రాలను పెట్టుకొని పోవాలనేటువంటి దిశగా ప్రయత్నాలు జరిగినాయో ఏమో తెలియదు కానీ ఊహించని దిశగా రాజకీయ ప్రాతినిధ్యం పెరగపోయినా సంక్షేమ కార్యక్రమాలు చేసే ప్రయత్నం చంద్రశేఖరరావు గారు చేశారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఉన్నది ఇతర ఇతర డిక్లరేషన్స్ ఉన్నాయి ఇవాళ బీసీ కులగణన బీసీ కులగణన గారి మొత్తం కుల సర్వే జరుగుతూ ఉన్నది జరుగుతున్నటువంటి నేపథ్యంలో పదకొండు నెలలు అయింది కదా వెంటనే పెద్దగా దీని సంవత్సరం అయింది కదా పెద్దగా విమర్శించేది ఏముంటది అనేటువంటి విషయంగా నేను ఆలోచించుకుంటూ వచ్చాను ఎందుకంటే రాజకీయ విమర్శలు చేయడం ప్రతి దాన్ని రంధ్రాన్వేషణ చేసి విమర్శిస్తూ పోవడం అనేటువంటిది కాకుండా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి అనేటువంటిది మాత్రం గమనిస్తూ ఉన్నా ఓకే అయితే కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ లో ఉన్నటువంటి విషయాల్లో కొన్ని కొన్ని మినహా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఇప్పటి కూడా ఉన్నది చేయాలనేటువంటి సంకల్పం ప్రభుత్వంలో ఉన్నదా లేదా అనేటువంటి స్పష్టత లేదు కుల సర్వే చేయాలనేటువంటిది బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు నేనే బీసీ సర్వే చేయాలని చెప్పాను నాదా నేను ఇచ్చిన బీసీ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకే మంత్రివర్గం ఒప్పుకున్నది అసెంబ్లీలో పెట్టారు దాన్ని ఒక జీవో కూడా ఇచ్చారు జీవో ఇరవై ఆరుని మార్చిలో అట్లా ఎనిమిది ఏడు ఎనిమిది నెలలు దాన్ని భద్రంగా జీవనం దగ్గర పెట్టుకున్నారు ఇటీవల మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు ఆదరాబాదరాగా ఈ సర్వేను మొదలు పెట్టారు అనేటువంటి విమర్శలు కూడా ప్రభుత్వం ఎదుర్కొంటున్నది ఎప్పటికప్పుడు ప్రజాపాలన అన్నప్పుడు మీరు అక్కడ ఏదో కంచెలు కూలగొట్టినామని చెప్పుకుంటున్నప్పుడు కేవలము కంచెలు కూ కూలగొడితే కాదు కదా పాలన కూడా ఆ తీరుగానే ఉండాలి కదా మీ పాలనలో ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి నిండుగా కనిపించాలి అది కనిపిస్తున్నదా లేదా అనేది ఎప్పటికప్పుడు మీరు సమీక్షించుకోవాలి ఓకే మరి సమీక్షించు సమీక్షించుకుంటున్నారా అనేటువంటిది వాళ్ళే చెప్పాలి నేను విమర్శ కోసం విమర్శ చేయాలి కమిషన్ చైర్మన్ అయిపోయిన కాబట్టి ఊరికే ఉన్నా మా అన్న లాంటి వాళ్ళు దొరికితే ఏదో ఇంటర్వ్యూలు ఇచ్చి తిట్టాలి అనేటువంటి దురుద్దేశం మీరు సీనియర్ నాయకుడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వ సమీక్షించడం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే చెప్తున్నా నేను ఏదైనా రాజకీయ పార్టీ ఏమైనా ఇస్తారా అని చెప్పి ఎదురు చూసే వాతావరణంలో నేను లేను నాకు పదవులు అవసరం లేదు ఏ రాజకీయ పార్టీలో చేరను ఓకే నేనే ఒక రాజకీయ సిద్ధాంతాన్ని రచించి ఆ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి నాయకులను సమన్వయం చేయడానికి ఒక సమన్వయకర్తగా రామ్ మనోహర్ లోహియా సిద్ధాంత భావజాల వ్యాప్తితో రాజకీయ సమానత్వం సామాజిక సమానత్వం ఆర్థిక సమానత్వం సాంస్కృతిక సమానత్వం దిశగా సిద్ధాంత ప్రచారాన్ని చేయాలనేటువంటి సంకల్పంతో నేను కేవలం పదవుల కోసం వెంపలాడేటటువంటి విధంగా ఓకే మీరు అవకాశం కాబట్టి మాట్లాడేటటువంటి దృక్పథంతో నేను లేదు మీరు అంటే సందర్భం తీసుకొచ్చారు కాబట్టి ఒక ఉద్యమ నిర్మాణం ఆలోచనలో మీరు ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న యుగం బీసీ ఉద్యమ కాలం బహుశా మీరు కూడా అదే ఆలోచనలో ఉంటుంటారు బీసీ ఉద్యమం వైపే అన్న నేను చూస్తున్నా చాలా కాలంగా బీసీ వాదం అనేది ఒకటి ఉంది కానీ ఈ రాష్ట్రంలో ఎన్నో రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు కానీ మన రాష్ట్రంలో ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి అనే మాట ఎరగను నేను ఇక్కడ ఏం లోపం జరుగుతుంది అంటే కృష్ణయ్య గారు శ్రీ ఆర్ కృష్ణయ్య గారి ఇటీవలి ఉద్యమం అంటే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ ఉద్యమాన్ని చూద్దాం కృష్ణయ్య గారి ఉద్యమం పేదవాళ్ళు చదువుకోవాలి అభివృద్ధిలోకి రావాలి చైతన్యవంతులు కావాలి అని చెప్పి ఆయన సంక్షేమ హాస్టళ్ళు స్కాలర్షిప్లు వాటి కోసం పోరాటం చేసిండు దాని తర్వాత స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం కూడా కృష్ణయ్య గారు పోరాటం చేశాడు ఇవాళ చట్ట కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి కృష్ణయ్య గారు పోరాటం చేస్తున్నారు ఒక నలభై యాభై ఏళ్ళ ఉద్యమ నాయకుడుగా కృష్ణయ్య గారి యొక్క ఒక అనిర్వచనీయమైనటువంటి ఉద్యమ జీవితాన్ని చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం అంతకు ముందు గౌరవనీయులు స్వర్గీయ కొండా లక్ష్మణ్ గారు ఉద్యమాలు చేశారు వారి ఉద్యమం కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్మినటువంటి శివశంకర్ గారు కావచ్చు పెద్దలు శ్రీ టి బాలాగౌడ్ గారు కావచ్చు వారు కూడా బీసీలకు ప్రత్యేకమైనటువంటి రాజకీయ వేదిక రావాలని చెప్పి ప్రయత్నాలు చేసి కృష్ణయ్య గారు కూడా ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీ ఏర్పాటైతేనే బాగుండనేటువంటి ఉద్యమాన్ని కూడా చేశారు సిద్ధాంతపరంగా చూసినప్పుడు శ్రీ బిఎస్ రాములు గారు శ్రీ ఊసా ఊ సాంబశివ గారు శ్రీ నారగోని గారు ఇట్లాంటి పెద్దలందరూ కూడా ఆనాడు కాన్షిరామ్ గారు వచ్చినప్పుడు గారు సిద్ధాంత భావజాలానికి ఆకర్షితులు అయ్యారు త అయిన అయ్యారు తర్వాత క్రమంలో కూడా వారు బీసీ రాజకీయ పార్టీ ఏర్పాటైతే బాగుండనేటువంటి దిశగా కూడా వారు ప్రయత్నాలు తయారు చేశారు సిద్ధాంత రచన చేసినారు కొంత ఆ యొక్క భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం ఇలాంటి పెద్దలందరూ కూడా చేశారు ఓకే ఆ విధంగానే మరీ ఈ మధ్య కాలంలో గడిచిన ఒక ఇరవై సంవత్సరాల నుంచి చూస్తే ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఆచార్య సింహాద్రి యాదవ్ గారు తిరుమలి గారు పిఎల్ విశ్వేశ్వరరావు గారు పృథ్వీ యాదవ్ ఇట్లాంటి పాశ్రీ పాషం యాదగిరి గారు వీళ్ళందరూ కూడా విశేషంగా కృషి చేస్తున్నారు ఈ మధ్య కాలంలో శ్రీ తీర్మాన్ మల్లన్న గారు చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఒక బలమైనటువంటి గొంతుకగా బీసీ గొంతుకగా మల్లన్న గారు నిలబడ్డారు ఆ విధంగానే మా మిత్రుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పనిచేస్తున్నాడు చాలా బాగా పనిచేస్తున్నాడు శ్రీ చిరంజీవులు గారు కూడా ఈ మధ్య మేధావుల ఫోరం అని వారు పనిచేస్తున్నారు అంతేకాకుండా దాసు సురేష్ లాంటి యువమిత్రులు దుండ్ర స్వామి లాంటిది మీ యువమిత్రులు మీరేమంటున్నారు పూర్ణచంద్రరావు పూర్ణచంద్రరావు గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో బహుజన సమాజ్ పార్టీ నిర్మాణం ద్వారా వారు పనిచేస్తున్నారు ఇంకా మనకు తెలియనటువంటి వాళ్ళు ఎక్కడికక్కడ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి వివిధ దినపత్రికలకు వారు వ్యాసాలు రాయడము సోషల్ మీడియాలో వారు అనేకమైన భావాలను వ్యక్తీకరణ చేయడం లాంటి ఒక ఒక గొప్ప సిద్ధాంత ప్రచారం అయితే జరుగుతున్నది ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయి అంటే ఇది సామాజిక ఉద్యమమే అవుతున్నది రాజకీయ ఉద్యమం దిశగా ముందుకు పోవడం లేదు ఈ పెద్దలందరూ చేసింది కూడా సామాజిక ఉద్యమం కరెక్ట్ రాజకీయ సిద్ధాంత ఉద్యమం రావాలి రాజకీయ వేదిక నిర్మాణం దిశగా రాజకీయ సమానత్వం దిశగా రాజకీయ జెండా ఎజెండా దిశగా ఈ ఉద్యమం కనుక మారితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అవ్వడం అనేటువంటిది పెద్ద కష్ట సాధ్యమైంది ఏం కాదు అంటే బీసీల కోసం ఒక పార్టీ అనే ఆలోచన కూడా ఒక కార్యాచరణ కూడా జరుగుతుంది నేను విన్నాను చాలా కాలంగా జరుగుతున్నది చాలా కాలంగా ఇప్పుడు కృష్ణయ్య గారు చాలా నాకు సందేహం ఉంది బీసీలు అరవై శాతం ఉండొచ్చుగాక ఇంకా ఎక్కువనే ఉండొచ్చుగాక ఈ రాష్ట్రంలో కానీ అన్ని నియోజకవర్గాల్లో విస్తరించున్నారు కొద్ది కొద్ది సంఖ్యలో మరి ఇలాంటి నేపథ్యంలో బీసీల కోసం పార్టీ పెట్టడం ద్వారా మీరు నెరవేరుద్ది అనుకుంటున్నారా అయితే ఇవాళ మనం ఆలోచించాల్సింది కొన్ని రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయి కొన్ని జాతీయ స్థాయి రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు కొంత ఉన్నాయి దాని మనుగడను చాలా బలంగా చూపించలేకపోతున్నాయి కానీ ఆ పార్టీలు ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా ఉన్నాయి అయితే ఇక్కడ జరుగుతున్న పొరపాటు ఏంటంటే మనం తయారు చేయాల్సింది పీపుల్స్ మేనిఫెస్టో పీపుల్స్ జెండా పీపుల్స్ ఎజెండా నీ జెండా నువ్వే తయారు చేసుకో గ్రామ గ్రామం నుంచి మనం వారి యొక్క ఆలోచనను తీసుకోవాలి గ్రామ గ్రామం నుండి ఏ ఇష్యూస్ పెట్టుకొని మనం ముందుకు పోదాం రాజకీయ అధికార సాధనకు ఏ విధంగా ముందుకు పోదాం అని చెప్పి అంటే ప్రజా ప్రణాళిక ప్రజల జెండా మనం ముందు పెట్టుకోవాలి మున్ దాన్ని విరివిగా దాన్ని ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది గ్రామ గ్రామాన సమావేశాలు జరగాలి గ్రామ గ్రామాన ఉన్నటువంటి సమస్యల మీద పెద్ద ఎత్తున చర్చలు జరగాలి ఈ వెనుకబడతనానికి గల కారణాలు ఏంటి చర్చలు జరగాలి ఇవన్నీ అల్టిమేట్ గా ఈ చర్చల సారాంశంగా నీకున్నటువంటి ఓటు ఎవరికి వేయాలి అనేటువంటి దాని మీద చర్చ జరగాలి నీ ఓటు నువ్వే వేసుకోవాలి నీ రాజ్యం నువ్వే ఎలుకోవాలి అనేటువంటి నినాదం ఏనాడో వచ్చినా అది పట్టణాలకే పరిమితం కావడం ద్వారా గ్రామ స్థాయి వరకు ప్రజలను కదిలించేటటువంటి దిశగా బలమైనటువంటి నాయకత్వం లేని కారణంగా నాయకత్వం ఉన్న బలంగా నినాదాన్ని ప్రజలకు తీసుకుపోని కారణంగా ఇవాళ ఒక సుస్థిరమైన రాజకీయ వ్యవస్థ ఏర్పాటు జరగలేదు ఇవాళ అది జరగాల్సినటువంటి సమయం ఆసనమైందని చెప్పి నేను చాలా స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాను అంటే నేను అదే అంటున్నా రకరకాల నియోజకవర్గంలో స్ప్రెడ్ అయ్యింది కదా ఎట్లా దాన్ని ఏకీకృతం చేస్తారు చేయాలి ఇప్పుడు నేనేమంటున్నాను ముందు మనం ఒక ఎజెండా తయారు చేయాలి ముందు ముందే రాజకీయ పార్టీ పెట్టుకొని మేము పార్టీ పెట్టు నా దగ్గర పని చేయండి ఎవరు చేయడం ఎగ్జాక్ట్లీ సమిష్టి నాయకత్వం సమిష్టి ఆలోచనలు సమిష్టి సిద్ధాంతం ప్రజల ఎజెండా నా వ్యక్తిగత ఎజెండా పెట్టుకుంటే నాకు పదవి కోసం నేను పనిచేస్తే ఎవరు రాడు అంటే మిగతా వాళ్ళు ఎవరు బీసీలకు మెజార్టీ బీసీలు ఇతర సామాజిక వర్గాలను కూడా కలుపుకొని పోవాలి ఇప్పుడు యాభై ఆరు శాతం అరవై శాతం బీసీలు ఉన్నారు మిగతా ఇరవై శాతం కూడా కలుపుకుంటారు ఎనభై శాతంగా పోతాం అప్పుడు అది తప్పనిసరిగా అది తప్పనిసరిగా రామ్ మనోహర్ లోహియా గారు గాని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గాని నారాయణ గురు గారు గాని పెరియార్ రామస్వామి నాయకర్ గారు గాని అందరు ఇదే కోరుకున్నారు ఆధునిక భారతదేశంలో శ్రీ రామ్ మనోహర్ లోహియా గారు అరవై శాతంగా ఉన్న బీసీలు ఇరవై ఐదు శాతంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఇతర బలహీన వర్గాలను కలుపుకొని రాజ్యాధికార సాధన జరగాలని చెప్పి శ్రీ రామ మనోహర్ లోహియ కోరుకున్నారు రామనోహర్ లోహియా వల్లనే లోహియా సిద్ధాంతంతోనే సోషలిస్టు భావజాలంతోనే అనేకమైనటువంటి పార్టీలు ఉత్తర భారతదేశంలో వచ్చాయి ఆనాడు జనతాదళ నుంచి మొదలు పెడితే జనతా పరివార్ నుంచి రా నేను ఏదైతే ఇంతకుముందు నేను చెప్పినానో రాజకీయ సమానత్వం ఆర్థిక సమానత్వం సాంస్కృతిక సమానత్వం ఈ నాలుగు సమానత్వాలు ఏవైతే నేను చెప్పినానో ఈ రాజ ఈ నాలుగు సమానత్వాలను ప్రతిపాదించింది శ్రీ రామ్ మనోహర్ లోహియా గారు రామ్ మనోహర్ లోహియా సిద్ధాంత భావజాలం క్షేత్రస్థాయి వరకు తీసుకుపోగలిగినటువంటి సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలు చేయగలిగితే ప్రజలను దీంట్లో పూర్తి స్థాయిలో భా భాగస్వాములను చేయగలిగితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీ పార్టీ ఏర్పడుతుంది బహుజన రాజ్య స్థాపన జరుగుతుంది సో దానికి మీరు నేను నాయకత్వం వహించను నేను సమన్వయకర్తగా నేను నాయక నాయకుని కాదు ఎప్పుడు కూడా ఒకటి కావాలని కోరుకున్నటువంటి వాడు సమన్వయకర్తగా ఉండాలి అందరినీ సమన్వయం చేయగలగాలి మహామహులు పెద్దలు నాకన్నా చాలా పెద్దలు ఉద్యమాన్ని నిర్మించి ఇంత ఇంత పటిష్టంగా ఈ దీన్ని నిర్మాణం చేసింది కదా నిర్మాణం చేసినటువంటి దానిలో అందరు ఏకమైతే లేరు కాబట్టి ఇంతో కమిషన్ చైర్మన్ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తిగా నన్ను గౌరవిస్తారేమో అని అనుకొని భావిస్తున్నాను కాబట్టి అందరినీ సమన్వయం చేసి ఆ శక్తి మీ ఒక్కరికే ఉంది నాకున్నదండి సమన్వయం చేద్దామని అనుకుంటున్నా సమన్వయం చేద్దామని నేను అనుకుంటున్నా పెద్దలందరి దగ్గరికి వేడు వచ్చి వేడుకుంటా ఒక ఎజెండా తయారు చేస్తాం ఈ ఎజెండాలో అందరికి కూడా సప్లై చేస్తాం మార్పులు చేర్పులు చేయమని చెప్దాం సమావేశాలు నిర్వహిద్దాం మేధో మదనం చేద్దాం నిపుణులను ఒక ఒక చోటకు తీసుకొచ్చి ఒక వేదిక మీద చర్చ పచ్చర్చలు చేద్దాం ఆ చర్చ సారాంశంగా వచ్చినటువంటి దాన్ని రాజకీయ ప్రణాళిక కాబట్టి ఆ ప్రణాళికను అందరి ఆమోదం తీసుకొని ఆనాడు రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా పోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది అవుతదా ఇది చేయగలుగుతారా అంటే ఒక్కడే ప్రయాణం చేస్తే ఏం జరగదు అందరం ప్రయాణం చేస్తే ఏదైనా జరుగుతుంది మనసు చేస్తేనే ఇది బలంగా తయారైతుంది ఇది ఆసన్నమైన సమయం ఇవన్న దగ్గర ఎన్ని రోజులు అడుక్కుందాం ఈ దానికన్నా ఇచ్చేటువంటి స్థాయికి వెళ్ళాలి కదా మనమే అనేక సందర్భాలు అంటాం జాబ్ సీకర్ గా కాదురా బాబు జాబ్ గీవర్ గా ఎదగాలి అంటాం ఎంటర్ప్రీనర్ ఎదగాలి అంటాం రాజకీయ లాంటిదే ఆ వ్యవస్థను పటిష్టం చేసి సమిష్టి ఆలోచనలతో సమిష్టి ప్రణాళికలతో ప్రజల యొక్క ఆర్థిక ప్రగతికి కావాల్సినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు ఎప్పుడైతే పోతామో రాజకీయ పార్టీ అవతరణ సఫలీకృతం అనేటువంటిది పెద్ద అసాధ్యమైంది ఏమీ కాదని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సూపర్ సూపర్ అన్న రైట్ ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఏడాది పూర్తి చేసుకుంది విజయోత్సవాలు జరుగుతున్నాయి నిజంగా ఆ విజయోత్సవాల్ని విజయోత్సవాలుగా భావిస్తున్నారా అంటే ఒకటి యువకుడు బాగా ప్రజలను ఆకర్షించగలిగిండు ఏదో మార్పు తీసుకొస్తారని చెప్పి నాకన్నా నాలా నాకన్నా ఒక సంవత్సరం పెద్ద అనుకుంటాం ఆ వ్యక్తి చాలా పెద్ద ఆయనగా భావించి ఎంతమంది సీనియర్లు ఉన్నా అందరు పక్కన పెట్టి ప్రజలందరూ కోరుకుంటురని చెప్పి ఆయన ఆయనను ముఖ్యమంత్రి చేయడం జరిగింది వారు అయినారు వారు సంవత్సర కాలంగా కొంత పరిపాలన జరుగుతూ ఉంది ఆరు గ్యారెంటీలలో ఎన్ని గ్యారంటీలు సఫలీకృతం అయినాయి ప్రజలు దాని నుండి లబ్ధి పొందుతున్నారు అనేది నిజంగా నిర్భయంగా చెప్పాలి ఏమున్నది అంట ఈ పథకం అమలు చేసినాం ఇంకా చేయలేకపోయినాం ఆర్థిక పరిస్థితి ఇట్లున్నది ఇంకా ఇట్లా చేయ చేయాలనుకుంటున్నాం అంటే మీరు దాడికి ప్రతి దాడి విమర్శకు ప్రతి విమర్శ జుబుత్సాగరంగా మాట్లాడడం ఈ తిట్ల పురాణాలు వినిపించడం ద్వారా ప్రజాస్వామ్యంలో ఏమవుతున్నదంటే ఎవడన్నా చదువుకున్నవాడో ఎవడైనా విఘ్నులో ఎవడైనా నిపుణుడో ఎవడన్నా కనీసం నాలాంటి వాడో మాట్లాడండి మాట్లాడాలంటే ఎవడు తిడుతుడో భయపడే పరిస్థితి వస్తుంది ఇది కాదు కదా ప్రజాపాలన అన్నప్పుడు ప్రజలు ఏమనుకుంటారు ఏనాడో శ్రీరా సీతారామచంద్ర వాడు ఎవరో ఏమో అన్నాడని చెప్పి ఏదో జరిగినటువంటి వేగులం పెట్టుకొని ప్రజలు ఏమనుకుంటారని చెప్పి రెక్టిఫై చేసుకున్నారు అలాంటి యుగంలో లేం మనం పూర్తి ప్రజాస్వామ్య బద్దమైనటువంటి పరిపాలనను కొనసాగించేటటువంటి రాజ్యాంగ బద్ద పాలన కొనసాగుతున్న సమయం ఇది ఇలాంటి సందర్భంలో ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకోవాలి కదా సంవత్సరమైంది ఇంకా పది సంవత్సరాలు ఉండాలని అనుకుంటున్నారు కదా సంవత్సరం అయినప్పుడు ఏం చేసినాం ఏం చేయలేదు ఎందుకు చేయలేకపోయినాం చేస్తాం అన్ని చేసినామని చెప్పుకోవద్దు మీరేమనుకుంటున్నారు అన్ని జరగలేదని నేను అనుకుంటున్నాను నా వరకే పరిమితమై నేను ఇవాళ మాట్లాడే సబ్జెక్ట్ కే పరిమితమై చూసినప్పుడు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఎన్ని చేయగలిగినో చెప్పండి రెండు మూడు కార్పొరేషన్లు వేసి వదిలేస్తే అయిపోద్దా మహాత్మా జ్యోతిబాబు సప్లై అని వచ్చినదా నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వగలుగుతారా స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణ ద్వారా రిజర్వేషన్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కదా ఆ హామీ నెరవేర్చినారా మీరు వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఎప్పుడు ఇస్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎప్పుడు ఎన్నికలు పెడతారు ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది కదా గ్రామాలలో పాలన గాడి తప్పింది బలువు పోతే బలు పెట్టడం లేడు ట్రాక్టర్లో డీజిల్ పోసేటోళ్ళు లేడు నడపటోడు లేడు రెక్కా డొక్కడకుండా బతికినటువంటి ఆ పారిశుద్ధ్య కార్మికులకు నెలల తరబడి జీతాలు లేవు కేంద్రం ఇచ్చే నిధులు ఆగిపోయినాయి ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి బీసీ కమిషన్ చైర్మన్ గా నేను ఆనాడే హెచ్చరిక చేసిన ఇవన్నీ జరుగుతాయి వెంటనే ఎలక్షన్ల లో అని చెప్పినా నలభై రెండు శాతం మీరు ఇస్తారా ఇవ్వనప్పుడు ఎందుకు హామీ ఇచ్చిండ్రు ఇస్తామని చెప్పి గౌరవ ప్రజాప్రతినిధులు చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నారు ఇప్పటి కూడా అవగాహన రాహిత్యమా ప్రజలను తప్పుదో పట్టించడమా ఇది ఏమిటి అని చెప్పి ప్రజల్లో చాలా గందరగోళంగా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి విమర్శలను అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్య రీతిలో స్వీకరించి ఏది చేయగలుగుతామో ఇది చేస్తాం ఏది జయలేమో ఇది జయం ఇది చేయకపోతే దీన్ని మళ్ళీ ఇంకో రూపంలో మీకు మేలు చేయడానికి ఎట్లా ప్రయత్నం చేస్తాం అనేటువంటి దిశగా ఒక జవాబీదారితనంతో పారదర్శకంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేనేమి డిమాండ్ చేస్తలేను నేను విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేయడం లేదంటే నేను రాజకీయ పార్టీ నాయకుడిని కాదు ఇప్పుడు నేను రాజకీయాల కోసం మాట్లాడుతా నీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చెప్పినవి రెండు మూడు మినహాను ఏమీ చేయలేదు అయ్యా చెయ్యవయ్యా అని చెప్పి కోరుతున్నా చేస్తే నువ్వు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో మీరు కోరుకునేది మీరు కోరుకుంటారు మేము కోరుకునేది మేము కోరుకుంటాం రైట్ స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా మీరు అడిగిన నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో త్వరలో బీసీ కులకరణ చేస్తాం చేస్తామని చెప్పి సడన్ గా దాన్ని సమగ్ర కులక సమగ్ర కుటుంబ సర్వేగా మార్చాల్సిన అవసరం ఏంటి దీని వెనక కుట్ర ఉందా కుట్రా ఏమనను కానీ మొత్తం సమాజం యొక్క లెక్కలు కావాలని చెప్పి కోరుకున్నారు చాలా మంచిది కోరుకోవడమే నేను కూడా బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు నేను గణన చేయండి అని చెప్పి బీసీ గణన చేయమని చెప్పి నేను రికమెండ్ చేసిన ఆ పరిధి మేరకు నేను చేసినా సరే మీరు మంత్రివర్గం ఆమోదించింది బీసీ గణననే తర్వాత అసెంబ్లీకి పోయేసరికి అది గణన అయింది అప్పటికప్పుడు ప్రవేశపెట్టే దశలో అటు ఇటు చర్చలు అవి ఇవి జరిగిన తర్వాత ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికి జరిగినటువంటి గణన అన్నారు మంచిదే కానివ్వండి ఏమున్నది దాంట్లో ఈ సమాజం మొత్తం ముఖ్య చిత్రం అందుబాటులోకి వస్తుంది కదా గొప్పదే అనుకున్నాం దాని తర్వాత ఏడు నెలల దాకా దాని మీద చర్చ లేదు ఇది ఇటీవల ఒక నెల రెండు నెలల క్రితము ఇదంతా ఆల మేఘాల మీద చేశారు శ్రీ రాహుల్ గాంధీ గారు మొన్న వచ్చి మాట్లాడిపోవడం జరిగింది వారేమో ఎక్స్రేజ్ ఏమన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారేమో మొత్తం హోల్ బాడీ చెకప్ చేస్తున్నాడు కంప్లీట్ ఎంఆర్ఐ చేస్తున్నాడు ఎంఆర్ఐ ఎందుకు అయ్యా అంటే నాకు మొత్తం తెలవాలి అంటున్నాడు ఆనాడు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్ననాడు మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా ఆస్తుల వివరాలు అనే ఎవడో పనికి మానవులు పంపించి మా చెప్పి శ్రీ రేవంత్ రెడ్డి గారు అడిగినారు కేసీఆర్ గారు చేసిన దానికే మెడ మీద తలకాయలు సమాధానం చెప్పినప్పుడు ఆనాడు ఇంకా ఇవన్నీ లేవు ఇంత డీటెయిల్స్ లేవు దాంట్లో నువ్వు డీటెయిల్స్ అడిగినావు ఒక ప్రశ్న వాళ్ళు తయారు చేసేటప్పుడు బీసీ కమిషన్ లాంటి వాళ్ళ మేము తయారు చేసి పంపించినాము అనేకమైనటువంటి ప్రామాణిక పద్ధతులను నేను దీన్ని మీ హస్తం హస్తం నేను దాన్ని తయారు చేసి పంపిన నేను పంపించిన తర్వాత దాన్ని అనేక సంస్థలతో కూడా చర్చించిన యాభై ఐదు యాభై ఆరు ప్రశ్నలతో నేను పంపినా అన్నాడు అయితే దీన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టి పబ్లిక్ డొమైన్ లో పెట్టి అందరి యొక్క ఆమోదం తీసుకొని దీన్ని సవరించి ఇంక కొన్ని తక్కువ తక్కువ ఇయ్యాలని నేను అనుకున్నాను ఎందుకంటే కొంచెం ఎక్కువ వివరాలు ఉన్నాయి ఈ వివరాలు అడిగితే రైట్ టు ప్రైవసీ కుట్టస్వామి కేసు ఒకటి అడ్డం వస్తుంది పర్సనల్ డేటా యాక్ట్ ఒకటి అడ్డం వస్తుంది వ్యక్తిగతమైనటువంటి జీవితము వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ ఆర్టికల్ ట్వంటీ వన్ అడ్డం వస్తుంది ఈ ఇన్ని అడ్డం రాగా ఇన్ని వివరాలు ఇవ్వలేరు ఓ పది పదిహేను పెడితే అని చెప్పి నా మనసులో ఉండే తర్వాత చర్చ జరిగినప్పుడు నేను అనుకున్నా కానీ ఆ లోపు నా పదవీ కాలం ముగిసింది తర్వాత కూడా నేను గా రాసి కొన్ని పంపిన అయ్యా మీరు చెప్పి నేను నాకు అందుబాటులో ఉన్న గౌరవ మంత్రులకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పిన నేను వారు ఏ మేరకు ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు అది ఏం చర్చలు జరిగినాయి బీహార్ నుండి బీహార్లో ఏ విధంగా జరిగిందనే దాని మీద అక్కడ శ్రీ రాజేందర్ గారు ఐఏఎస్ జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారిని ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు మంత్రి గారు వీళ్ళంతా పిలిచి మాట్లాడిన్రు ఈ పెద్దలందరితో చర్చలు జరిగినాయి అన్నారు చర్చలు జరిగింది ఓకే కానీ ఇది తయారు చేసేటప్పుడు వాళ్ళందరూ దీన్ని చూసిన లేదా అనేది నాకు అవగాహన లేదు ఓకే నా ప్రమేయం తర్వాత లేదు నేను నన్ను అడగలేదు నన్ను పెద్ద నన్ను పరిగణలోకి కూడా తీసుకోలేదు కాకపోతే వాళ్ళు ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్గా ఒక విలేజ్ తీసుకొని దీన్ని యుద్ధ ప్రాతిపదికన చేసి అక్కడ ప్రజల నుండి వచ్చినటువంటి వివరాలను ఆ యొక్క అడ్వైజెస్ని వాటిని అన్నింటి కూడా తీసుకొని దీన్ని సవరణ చేసి పోతే బాగుండు ఆగా మేఘాల మీద ప్రింట్ చేసేసి నేలిపారు ఈ గందరగోళ వాతావరణం ఏర్పడుతుంది కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తే కదా రాజకీయాలు చేయడానికి కదా రాజకీయ పార్టీలు ఉన్నాయి నువ్వు ఆనాడు ఈయన తిడితే ఈయన నిన్ను ఈయన ఈ వాళ్ళు తిట్టడా దానికి ఉంటది కదా మళ్ళా ఉంటది కదా కదా కాబట్టి ఈ రాజకీయాల జోలిని పక్కన పెడితే వివరాలు ఇవ్వడానికి ప్రజలు పెద్దగా ముందుకు రావడం లేదు హైదరాబాద్ లో పెద్దగా ఏం సరే గ్రామాలలో కూడా నా దగ్గరికి మీ దగ్గర రాలేదు నా దగ్గర రాలేదు ఎవరి దగ్గర రాలేదు రెవెన్యూ మంత్రి గారేమో డెబ్బై శాతం ఎనభై శాతం అయిపోయింది అంట మరి ఎక్కడికి పట్టుకుపోయింది ఏదో ఒక ములుగు జిల్లాలను ఒక జిల్లాలో అయిపోతాయి కాదు కదా ఇప్పటికైనా ప్రజలను చైతన్యవంతం చేసి దాంట్లో మీకు గోప్యతారించి వేసేటువంటి ఇవ్వకండి కానీ మీ వివరాలు ఇవ్వండి అని చెప్పి సమర్థవంతంగా వివరాలన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి సేకరిస్తే లెక్కలు వస్తాయి లెక్కలు వచ్చిన తర్వాత ఏమైనా వాటాయిందో తెలుస్తుంది అప్పుడు అడుగుదామని నేను అనుకుంటాను మా వాటా ఏందో మా వాటా ఎంతో మా మా వాటా ప్రకారం మాకు షేర్ ఇవ్వమని మేము అడుగుదాం అనుకుంటున్నాం మేము అంత మాకంత నువ్వు ఎంతమంది ఉందో అంత వాటా అంతే కదండి ఈ లెక్కలు తేలిన తర్వాత కావాల్సింది ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి ఏమిటి జనాభా దమాషా మేరకు అవకాశాలు కల్పించబడాలి మరి నేను ఎంతమంది ఉంటే నాకు అంత వాటా రావాలి కదా ఆ వాటా రానివ్వాలని చెప్పి నేను అడుగుతున్నా ఈ సర్వేను జయప్రదం చేయమని చెప్పి కూడా ప్రజల చేతులు జోడించు కోరుతున్నాను సర్వేను వ్యతిరేకించకండి ఒకవేళ ఇంటింటికి రాకపోతే ఎవరెవరి ఇంటికి రాలేదో రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలు తీసి హైకోర్టుల ప్రజాప్రయోజనాల వ్యాజ్యం వేసి ఇంటింటికి సర్వే చేసినట్టు నేనే వేసేస్తాం సూపర్ ప్రజల పక్షాన్ని నిలబడి ఇంటింటికి సర్వే జరగాలని కోరుతున్నా ప్రశ్నల్ని ఇష్టమంటే తీసే లేకుండా లేదు వివాదాస్పదమైన గోప్యతను హరించి వేసే ప్రశ్నల్ని తొలగించామని నేను కూడా కోరినా నువ్వు చేసేటట్టు లేవు ప్రజలు ఇష్టరు లేకుండా లేదు కానీ కులాలు ఉపకులాలు జీవన స్థితిగతుల గురించి ఇంటింటికి వెళ్ళి వందకు వంద శాతం సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉన్నది డెబ్బై ఐదు శాతం అయిందని ఇవాళ నాలుగు రోజులు వెనక ఎనభై శాతం ఇంకో మూడు రోజులు వెనక తొంభై శాతం ఇంకో మూడు రోజులు వెనక వంద శాతం అయిందని చెప్పి నువ్వు చేతులు ఎత్తేస్తే ఎవరెవరి ఇంటికి రాలేదో రాష్ట్ర వ్యాప్తంగా డాటా తెప్పించి వాటినన్నింటినీ కూడా క్రోడీకరించి ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద మళ్ళా సర్వే చేయాలనేటువంటి దాంతో నేను హైకోర్టును ఆశ్రయిస్తా అని చెప్పి కూడా ప్రభుత్వానికి మనవి చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా నేను సూచన చేస్తున్నా హెచ్చరికను కూడా అంటలేను రైట్ దయతో సక్రమంగా సర్వే నిర్వహించామని కోరుతున్నా రైట్ చాలా మంది అభిప్రాయం కూడా ఇదే ఏమని వీళ్ళని బీసీ కులకాల కదా అడిగింది స్థానిక సంస్థల ఎన్నికల కోసం కదా హఠాత్తుగా ఇది ఎందుకు పెట్టుకున్నారు ఏ వక్లాభరణ లాంటి వాళ్ళు ఎవరో కేసు వేయకపోతారా దీన్ని ఆపేయకపోతారా అని చూస్తున్నారనే ఒక అప్రద కూడా వచ్చింది నేను వ్యతిరేకంగా రాకపోతే వంద శాతం సర్వే జరగకపోతే కేసు సర్వే చేయించడానికి చేస్తా సర్వే కావాలని కోరుకున్నాను నేను సర్వే ఆపడానికి ఇవ్వడానికి అట్లా ఆపడానికి వీలుగానే తయారు చేసారు రైట్ టు ప్రైవేసీ చూడవా పుట్టస్వామి కేసులో తొమ్మిది మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం గోప్యత ప్రాథమిక హక్కు అని చెప్పి యునానిమస్ గా రికగ్నైజ్ చేసినప్పుడు గోప్యతకు సంబంధించిన ప్రశ్నలు అంత విచ్చలవిడిగా విరివిగా ఉంటే రేపు నష్టం జరుగుతుంది అని చెప్పి ప్రాథమికమైనటువంటి అప్రమత్తత కూడా నువ్వు ప్రదర్శించవా చూసుకోవా ప్రొటెక్షన్ యాక్ట్ లేదా సెక్యూరి డాటా సెక్యూరిటీ ప్రొటెక్షన్ యాక్ట్ ఏం చెప్తున్నావు చూడవా న్యాయ నిపుణుల సలహాలు తీసుకోరా ఊరికే ఎట్లా పోతారండి అయినా పర్వాలేదు మీ ఇష్టం ఏమీ లేకుండా కానీ సర్వే సక్సెస్ఫుల్ కావాలి సర్వే ఇంటి ఇంటికి రావాలి రాకపోతే నేను కేసు అని చెప్తాను కదా నేను ఇక్కడ సక్సెస్ కాకపోతే సుప్రీం కోర్టు కూడా ఓకే ఆ డేటా తేలిన తర్వాత రెండు శాతం బీసీలకు ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరగనిస్తాం అప్పటిదాకా జరగనీయం నువ్వు ఎందుకు హామీ ఇచ్చినావు నాకు నాకు హామీ ఇస్తానే కదా మా బీసీ వర్గాలు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో పెడతానంటేనే కదా ఓట్ల ఓట్లు వేసి వాళ్ళ అధికారంలోకి తీసుకొచ్చింది నువ్వు మొత్తం డేటా తీసుకొచ్చి సేకరించినావు ఈ డాటాలో బీసీలు ఎంతమందో తేలింది ఈ డాటాను ముందు పెట్టుకొని ఇంత సర్వ శాస్త్రీయంగా మేము చేసినాం నువ్వు కోట్లను ఒప్పిస్తావో మెప్పిస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇంకో ఐదేళ్ల తర్వాత ఇక బయటకు వచ్చేది ఈ లెక్క రైట్ కేసీఆర్ మౌనాన్ని ఎట్లా చూడాలి సంవత్సరం అయింది ఆయన ఉలుకులేదు పలుకులేదు ఏంటి కేసీఆర్ అనేవాడు రాజనీతిజ్ఞుడు ఒక్కనిగా బయలుదేరి తెలంగాణ తెచ్చినోడు నేనేనుడు కాదు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా టీవీలలో చెప్పాడు తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ అని చెప్పి శ్రీ రేవంత్ రెడ్డి గారే చెప్పారు ఎందుకంటే మళ్ళీ వారు మరి ఇప్పుడు అంత తిడుతాడు రోజు తెల్లలేదు కాబట్టి వారు వారి వీడియోలు చూసుకుంటే తెలుస్తుంది శ్రీ రేవంత్ రెడ్డి గారు టీవీలల్లో తెలంగాణ తీసుకొచ్చిన ఎవడంటే తెలంగాణ తీసుకురావడంలో శ్రీ కేసీఆర్ గారే తీసుకొచ్చిండు ఆయన పాత్ర బహుముఖంగా ఉన్నదని చెప్పి అన్నారు వారికి అవసరం ఉంటే నా దగ్గర చాలా వీడియోలు కూడా ఉన్నాయి పంపించే పంపిస్తా ఎవరికైనా కావాల్సింది కాబట్టి తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఒక్క వ్యక్తిగా బయలుదేరి వెయ్యి అడుగులను ఘనంగా దాటి ఒక విజయశాంతి నువ్వే ఉన్నావు కదా మీరే తీసుకొచ్చిన అంటే కూడా ఉద్యమం మొదలుపెట్టింది ఆయనే జయశంకర్ సార్ నుంచి స్ఫూర్తి పొందింది ఆయనే కోదండరెడ్డి సార్ లాంటి కోదండరామురా సార్ లాంటి వాళ్ళను జేఏసీ చేసింది వేరు పెద్దలు జానారెడ్డి గారు లాంటి మహామహులను దీనిలో భాగస్వాములను చేసింది వేరు కాంగ్రెస్ ఎంపీలందరినీ కూడా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోకపోతే ఏమైతామో అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి ఇటువైపు పయనం చేసేటట్టు చేసింది వారు ఆ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కావచ్చు ఆనాడు జయపాల్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే శ్రీ సర్వే సత్యనారాయణ గారు కావచ్చు శ్రీ మధుయాజకి గారు కావచ్చు ఇలాంటి పెద్దలందరూ కూడా తెలంగాణ కోసం పోరాటం చేసినారు ఆరాటపడ్డరు ఈడ ఉద్యమం ప్రజల్లో బలంగా ఉన్నది కాబట్టి ఈ పెద్దలందరూ కూడా పనిచేసారు వారి పాత్రను కూడా మనం కాదనిలేము వారి అందరినీ మనం తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ మహా మహనీయుల యొక్క పాత్ర ఉందని మనం చెప్పుకుంటాం కానీ కీలకంగా నాయకం వహించినటువంటి వాడు ఎవడయ్యా అంటే కేసీఆర్ కదా కేసీఆర్ వల్లనే కదా ఈ ఉద్యమం ఇంత బలంగా ఉంది అంత పెద్ద వ్యవస్థను నడిపి రాష్ట్రాన్ని తీసుకొచ్చి పది సంవత్సరాలు నడిపినోడు మౌనంగా ఉంటాడా కాబట్టి వారిని అనవసరంగా మనము రెచ్చగొట్టడం మంచిది కాదు మొక్క కూడా మొలవని వారి వారి భాషలో వారు మాట్లాడుతున్నప్పుడు ఏమైపోయిందంటే శ్రీ కేసీఆర్ గారు మాట్లాడినటువంటిదేమో వారి మాట్లాడినటువంటి సందర్భం వేరు సరే రాష్ట్రంలో ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అంత పదజాలం కాకుండా కొంత వారి స్టైల్లో వారు మాట్లాడినరు దాని తర్వాత శ్రీ బండి సంజయ్ గారు కూడా అదే అదే పద్ధతిలో అవలంబించారు వారు కొంత సక్సెస్ అయిన రూపండి సంజయ్ గారు కూడా బీజేపీలో బలమైన నాయకుడు ఏది సంజయ్ గారిని తీసేసినప్పుడు ఆయన ఉంటే అనేటువంటి చర్చ కూడా జరిగింది ఈ రోజునే చర్చ అదే పద్ధతిలో శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పదజాలం అదే స్టైలు అదే వ్యవస్థ నడుస్తున్నది ఇంకా అది ఒక రాజకీయ రాజకీయ రంగంలో ఆ ప్యాషన్ ఇవాళ ముందడిగా సాగుతున్నది ప్రజలు అందరూ అనుకుంటున్నారు అది ట్రెండింగ్ ఉన్నది కానీ ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న భాష కొంత ఇబ్బందికరంగా ఉన్నది వయస్సు అనుభవాన్ని చూసుకోవడం మీకు అద్భుతమైన అవకాశం ఎవరు అనే అవకాశం కాంగ్రెస్ పార్టీలో శ్రీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి గారు కాగానే చరిత్ర భాషను మార్చుకొని అనవసరంగా పరిష పదజాలం అవసరం లేదు మేము ముందు అద్భుతమైనటువంటి ఒక భవిష్యత్తు ఉన్నది మీరే పది సంవత్సరాలు ఉంటా అని చెప్పుకుంటున్నారు కాబట్టి నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఓకే బస్తిమే సవాల్ అనే పద్ధతి ఉండద్దు బాలకృష్ణ గారి సినిమా కాదు వరంగల్ మీటింగ్ లో యాభై నిమిషాల్లో యాభై సార్లు కేసీఆర్ పేరుంది మంచిది కాదు అది నేను నేను ఒక వ్యక్తిగా చెప్తున్నా ఒక ఎంతో అంతో అవగాహన ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడేది ఏంటంటే వీరేంద్రనాథ్ చెప్పేది అనుకుంటే నేనేం చేయలేను కానీ ఎందుకంటారు కాబట్టి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే పాపం ఆయన ఏదో ఆయన ఆయన తీసుకుంటా ఆ అన్న ఫస్ట్ టైం ఒరిజినల్ గుంత తెరిచి మాట్లాడుతున్నాడు మల్ల మీరు తగ్గొద్దిగా తగ్గేది లేదు లేదు పుష్ప టూ సార్ పుష్ప టూ కూడా వస్తుంది తగ్గేది నేను అనేది ఏంటంటే ఇప్పుడు కెసిఆర్ గారు మౌనంగా ఉన్నారు ఎవరనుకుంటారు ఏం ఏం చేస్తాడో ఆయన ఎంత రాజ్య రాజనీతిగా ప్రదర్శిస్తాడో దేశాన్ని అంతా హైదరాబాద్ వైపు తెలంగాణ వైపు చూపించగలిగినటువంటి వ్యక్తిని పట్టుకొని తెలంగాణ రాష్ట్రం సాధించి పెట్టి ఎవరు అన్న అనుకోకున్నా ప్రగతి మాత్రం అవినీతికి అవినీతి వాడి మీద మాకు అవగాహన లేదు వాడి గురించి మేము మాట్లాడలేము దానికి చట్టాలు చుట్టాలు వ్యవస్థలు ఉన్నాయి వీరు అధికారం ఉన్నారు మీరు ఏం చేస్తారో చేసుకోండి నా గురించి పక్కన పెట్టండి అంటే దానికి సంస్థలున్నాయి ఏజెన్సీలు ఉన్నాయి వాటి పని అది చేసుకుంటుంది కానీ తెలంగాణ ముఖ చిత్రాన్ని ప్రపంచంలో ఒక గొప్పగా చూపించిన వ్యక్తిగా కేసీఆర్ ను అభినందించడంలో వారిని ప్రశంసించడంలో ఏమాత్రం మాట కరెక్ట్ దాన్ని మీరు కాదనుకుంటే మనం ఏం చేయలేము ఇవాళ మనం దిగుతంగా కావచ్చు కానీ చరిత్ర నుంచి ఎవరు దుడిపేస్తారు ఎవరు దుడిపేయగలుగుతారు చెప్పండి తెలంగాణ రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది నిజంగా మొక్కనేదా కేసీఆర్ ఇంకా మొక్కనా కల్ప పక్షమా వట్రపక్షమా రాజకీయ పరిణతితో మాట్లాడాలి ఎందుకంటే ముఖ్యమంత్రి కదా యువర్ ఆర్ బిగ్ బాస్ ఆఫ్ ది ఎంటైర్ ది తెలంగాణ స్టేట్ కదా మీ వయసు ఉన్నా ఏదున్నా ఏమున్నా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంగీకరించు జానారెడ్డి గారు అంగీకరించారు రెడ్డి గారు అంగీకరించు పొన్నం ప్రభాకర్ అంగీకరించు ప్రతి ఒక్కరు ఈజ్ మై బాస్ అనేటువంటి దశలో మీరు కూర్చున్నప్పుడు భట్టిగారు బట్టి గారు మొదటి నుంచి ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన మరి వాళ్ళంతా సీనియర్ మోస్టు వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంత గొప్ప కృషి రాత్రి బావలు కష్టపడ్డోళ్ళు కదా ఎంపీలుగా వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇవాళ నిన్ను ఆనాడు మీరు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారో మనకు తెలియదు కానీ మేము నాకు పెద్ద జ్ఞాపకం లేదు వీళ్ళంతా హీరోలు మీకు వీళ్ళంతా హీరోలు కదండి ఇవాళ హీరోలు అంతా యు ఆర్ మై హీరో అంటున్నారు దాన్ని నిలబెట్టుకోవాలి చిన్న వయసులో వచ్చినటువంటి అవకాశాన్ని అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నలభై యాభై ఆరు యాభై ఏడు ఏళ్ళకు మీరు కాగలిగిందంటే మీరు మీరు ఎంత గొప్పగా పరి ప్రవర్తన చేస్తే అంత గొప్పగా ఉంటుంది విమర్శలు దుర్విమర్శలు సద్విమర్శలు రెండు ఉంటాయి దుర్విమర్శలను కూడా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టి మిమ్మల్ని కావాలని ఇబ్బందులు పెడితే కూడా ఆ విమర్శల్లో ఉన్నటువంటి అసలు విషయాన్ని గమనించి మీలో మార్పు కోసం ప్రయత్నం చేయాలి కేసీఆర్ను ను తిట్టునోడు ఎవడనున్నాడా న్నడనుడు అమ్ముడు వెళ్ళిననుడు ఎక్కడ వెళ్ళిననుడు అసలు కేసీఆర్ పడ్డాను తీట్లో పడ్డా మరి ఆయన గద్ద ఆదర్శంగా ఉన్నావు గానంది ఎందుకు నువ్వు నీ పన్ను చేసుకోక నీ గ్యారెంటీ లేందో నీ నాలుగు వందల ఇరవై హామీలు ఏందో నువ్వు బీసీ డిక్లరేషన్ ఏందో చేయరాదు నువ్వు ఇన్ని హామీలు నెరవేరిస్తే పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు నువ్వే ఉంటావు ఇక మేము బీసీల పార్టీ పెట్టాము మేం ఎంబడ తిరుగుతాం అరే ఇవాళ బీసీలందరూ ఏకమై రాజకీయ పార్టీ పెట్టాలి ఇక మనకు సమయం అయింది మనం కాకపోతే మనకు జీవితం లేదు భవిష్యత్తు లేదు అని ఎందుకు అనుకుంటున్నారు బీసీ పదిహేను బీసీల రాజకీయ పార్టీ గురించి ఎందుకు కూసురాలే ఎందుకు ఊసురాలేదు వాళ్ళ బల్లంలో అంత బలం ఎందుకు వినిపిస్తున్నాడు నీ పార్టీలో ఉండి అంత గట్టిగా అనిపిస్తున్నాడు కదా వచ్చే ఇక ఈ లాస్ట్ ముఖ్యమంత్రి అంటాడు కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు శ్రీ గౌరవనీయులు తీర్మానం మల్లన్న గారు ఏమంటున్నారు నువ్వే లాస్ట్ ముఖ్యమంత్రి అంటున్నాడు ఈ పార్టీకి రాదంటున్నాడు కాబట్టి ఆయన మాటల్లో ఉన్న వాస్తవాన్ని గమనించండి మళ్ళీ ఆయన ఆయన కథం పట్టించే పని చేయకండి ఆయన వెనుక చాలా మంది ఉన్నారు ఇప్పుడు ప్రజల పక్షాన ప్రజల వాయిస్ వినిపిస్తున్నటువంటి వాడు చాలా గొప్పవాడు ప్రజాస్వామ్యంలో ప్రజామోదంతో మాట్లాడేటటువంటి వాళ్ళను అంచివేయాలని చూస్తే ప్రజలు తీర్పు చెప్తారు ఓటు అనేటువంటిది చాలా బలమైనటువంటి ఆయుధం అనేటువంటిది మనం మర్చిపోద్దు కాబట్టి ఇవాళ మీరు అడిగిన అడగపోయినా లఘచరులో ఒక సంఘటన జరిగింది అనుకోండి మీ నియోజకవర్గంలో జరిగింది ఒక రాను మీరు ఆడ కూర్చొని ఏమైంది పెట్టాయి ఏం అని చెప్పి కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకొని ఇది కాబట్టి ఇది ఇష్టపెట్టాయి ఒక ఇక్కడ ఒక ఎకరం కాబట్టి నాలుగు ఎకరాలు ఇస్తాని చెప్పి మాట్లాడుకొని నువ్వు ఎంత హుందాతనంగా మీ యొక్క పరిపాలన తీరును మీరు చూపించాల్సి ఉంటే తీసుకపోయి ఆదివాసీ తీసుకుపోయి రోకల్ బండ్లు ఎక్కి చూడింది కలెక్టర్ కొట్టింది ప్రచారం అయితే లేదు కొట్టి రాలేదన్న వదిలేదు మీరు చేసేదాన్ని వాళ్ళ ఉన్నత న్యాయస్థానం పట్నం నరేందర్ రెడ్డిని మీరు అరెస్ట్ చేస్తే ఉగ్రవాద అని అడుగుతున్నారు కలెక్టర్ని ఎందుకు కొట్టి తప్పే కదా అరెస్ట్ చేసి అంటలేరు అంటే మీరు ప్రజెంట్ చేయడంలో ఎంత వెనుకబడిపోతున్నారు చూడండి మీరు ఆ వాస్తవాన్ని గమనించండి మానవ హక్కుల కమిషన్ వచ్చింది ఎస్ సిఎస్టి కమిషన్ వచ్చింది రేపు మాపు ఇక్కడ ఎస్ సిఎస్టి కమిషన్ పోతున్నది మీరు తీసుకుపోయి నిట్ల పడితేటట్ట కొడితే అవన్నీ ఫోటోలు తీస్తే వెనుక భాగంలో ఒకటి ముందు భాగంలో కొట్టినవి కాళ్ళు వాసినవి గనపడుతూనే ఉండే ఎందుకది అది ఏం అవసరం గంత దెబ్బలు కొట్టాల్సిన అవసరం ఏమున్నది వాళ్ళని గద్దకి చలికాలంలో గంత కొట్టు ఎందుకు కాబట్టి ఆదివాసులను పట్టుకుపోయి ఉదయపెట్టి మాట్లాడుకోవాలి ప్రజాస్వామ్యం అండి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం జరిగింది అడవులు నన్నలను తీసుకొచ్చి చర్చలకు కూర్చోబెట్టి వాళ్ళ యొక్క సమస్యలనే తెలుసుకున్నాడు అది అయిందా కాదు ఆ పక్కన పెట్టండి కానీ ఎంత అది ఏంది చాలా పెద్ద పెద్ద మూమెంట్ కదండి అన్నలే వచ్చి బయటకు వచ్చి మాట్లాడి పిస్తూలు పట్టుకుని వచ్చి కూర్చొని పట్టుకుని కూర్చొని అన్నారు అంతకన్నా ఉంటుంది ప్రజాస్వామ్య యొక్క సౌందర్యం అది కాబట్టి మీ నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక సంఘటనను రాజకీయ పార్టీలు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే అండి ఎవరు వాడుకోవాలో వాడు వాడుకుంటాడు ఒక్క నిమిషం ఒక పది నిమిషాలు నువ్వు క్లోజ్ చేయొచ్చు దాన్ని నీకు పరిణతి ఉంటే వాటి దయతో ఇలాంటి మంచిది కాదు ఈ దాడులు పోలీసులతో కొట్టించుడు ఎంత మంచిది కాదు ఏం అవసరం ఉన్నది మీరే రాజు వాళ్ళని పిలిచి ఊళ్ళో నువ్వే ఎమ్మెల్యే మీరే ఎమ్మెల్యే అడవి కూర్చోవాలి టెన్టీఆాల భోజనాలు పెట్టి బిఠాయి ఏమైంది చెప్పండి గట్ల చేస్తారు కదా చేస్తారా నేను నేనున్నాగా నేను లేనా అని చెప్పి ఒక మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకో ఏం చెప్పాలి అని నేను మాట్లాడదాని మాట్లాడతలేను నాకు చాలా విషయాలు ఉన్నాయి చాలా విషయాలు అక్కడ జరుగుతున్నాయి అక్కడ జరుగుతున్నాయి వాళ్ళని వాడిని ఫోన్ చేసాడు అని చెప్తాను ఇది ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్యంలో అణచివేత నిశ్శబ్ద విప్లవానికి దారి తీస్తది సామాజిక అసమానతలకు దారి తీస్తాయి శక్తుల పునరేకీకరణకు దారి తీస్తాయి ఇది మంచిది కాదు సంవత్సరం లోపల గిన్ని విమర్శలు ఎందుకు గింత అతలాకుతలమైన పరిస్థితి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద మహామౌలిని చుట్టూన్నటువంటి మంత్రులంతా ఓని మించిన మంత్రి దామోదర్ గారు ఆనాడు ఉప ముఖ్యమంత్రి చేసేవారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్ పర్సన్ ఏనాడు ఓటమికుంటున్న మనిషి జానారెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా కొడుకు ఎంపీ ఎమ్మెల్యే అయినరు ప్రశాంతంగా అనేకమైన సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మనిషి జానారెడ్డి గారు మీకు అందుబాటులో కోమటి రెడ్డి ఉన్నాడు ఎంతో మంది పొన్నం ప్రభాకర్ లాంటి బీసీ నాయకుడు ఉన్నాడు మహేష్ గౌడ్ను మీరు పీసీసీ అధ్యక్షుడు చేసిన ప్రతి విషయానికి మహేష్ గౌడ్ గారితోని అనేక సమస్యలు పరిష్కరించడానికి మీకు అవకాశం ఉన్నది మీరే పోవాలని ఏం లేదు కదా కాకుంటే ఆ సమన్వయ లోపం జరుగుతున్నది సమాచార లోపం జరుగుతున్నది మీ చుట్టూ వలయాలు ఏర్పడ్డాయి మిమ్మల్ని కలవాలంటే చాలా కష్టమైపోతున్నది అక్కడ కంచెలు కొడితే కాదు కదా అక్కడ ఎవరు ఉంటున్నారో మాకు తెలుసలేదు తీసుకపోయి కాగితం ఇస్తే ఏం పరిష్కారాలు అని ఒక్కటి చెప్పండి ఎన్ని కాగితాలు తీసుకున్నారు ఎన్ని ఎంత పరిష్కారం అయింది అక్కడికి ఓటు పనిచేసి పోతలేరు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఆ చిన్నారెడ్డి గారు పెట్టిన ఉత్తముడు ఆయన మరి ఏమైనా దీన్ని పరిష్కారం చేయడానికి మరి వారికి ఏమైనా అధికారాలు ఇచ్చినరా ఏం చేసినారా నాకు తెలియదు ఓకే కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రజారంజకమైన పాలన ప్రజాభీష్టం మేరకు ప్రజలు కోరుకున్న విధంగా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి మీకు సేవ చేయడానికి మీకు అద్భుతమైన ప్లాట్ఫామ్ ప్రజలు ఇచ్చినప్పుడు ఉపయోగించుకోవడంలో సద్వినియోగం చేసుకోవడంలో వెనుకబడిపోతున్నారు నాకు అధికారం ఉంది నేను అధికారాన్ని చెలాయిస్తా అంటే ఏం చేయలేము దాన్ని అరెస్ట్ చేస్తామని చాలా రోజులు చెప్తున్నారు ఇదిగో అరెస్ట్ రేపు అరెస్ట్ ఇవ్వాలి అరెస్ట్ అంటున్నారు ఎందుకు చేయట్లేదు భయపడుతున్నారా వారే చెప్పాలి ఎందుకు అరెస్ట్ అనేది వాళ్ళే చెప్పాలి ఎందుకు అరెస్ట్ చేయరు వాళ్ళే చెప్పాలి వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి కదా ఇప్పుడు చట్టం వాళ్ళ దగ్గరనే ఉన్నది గవర్నమెంట్ లో జరిగిన ప్రతి కార్యాచరణ కార్యక్రమం వారి దగ్గరనే మొత్తం అన్ని ఉన్నాయి మరి కాబట్టి నేను ఇట్లా ఈ కార్యాచరణ మంచిది కాదు ఊరికనే అరెస్ట్ చేస్తాం లోపలేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం ఏం చేస్తాం ఎందుకు చెయ్యి అంటాను చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ఏమైంది గదే జరుగుతుంది ఇప్పుడు అంత పెద్ద మనిషిని తీసుకుపోయి యాభై రోజులు జైలు పెడితే ఏమైంది కరెక్ట్ గదే జరుగుతుంది కావచ్చు మరి అరే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల నుండి ఏ విధమైన స్పందన వస్తున్నది ఒక ప్రచారం చేయడానికి ఆ ప్రచారం వెనుక మన నాయకత్వం మీద ఎలాంటి అపప్రద వస్తుంది అనేది బేరేజ్ వేసుకోరా ఊరికనే ఈ విధమైనటువంటి ఆలోచన విధానాలను మీరు సామాజిక మాధ్యమాల ద్వారా విరివిగా ప్రచారం చేస్తే ఏం జరుగుతుంది సామాజిక మాధ్యమాల సమరం జరుగుతున్నది ఒకటి రెండు రిలీజ్ నువ్వు రెండు రిలీజ్ చేస్తే వాళ్ళు వంద రిలీజ్ చేస్తారు నీచే స్థాయిలో ఏది పెడతది నిన్న ఒక పోస్ట్ చూసా స్వయంగా కేసీఆర్ ఆదేశించాడు కలెక్టర్ ను చంపమని చంపమని అంటే అలాంటి ఫ్లైర్ రిలీజ్ ఎందుకు చేస్తాడు అంత పెద్ద మనిషి ఆయన అంత చిన్న పని ఎందుకు చేస్తాడు కాబట్టి యుద్ధం ఇప్పుడు వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళు ఇతనేమో తప్పుడు మనిషి నేను ఆ వకాలతో పుచ్చుకొని మాట్లాడే ప్రయత్నం నేను చేస్తలేను ఎవరు చేసినా వాళ్ళు జరిగే పనిష్మెంట్ జరుగుతుంది ప్రజలు పనిష్మెంట్ ఇస్తున్నారు అన్నగారు వన్ ఇయర్ అవుతుంది ఇప్పటికి చాలా శాఖలు ఇంకా సీఎం గారి దగ్గరే ఉండిపోయాయి మంత్రివర్గ విస్తరణ జరగట్లేదు ఏమై ఉంటది అదే పెద్ద అనుమానం ఇప్పుడు ఎంబీసీలకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ పెడుతున్నాడు మంత్రి అతి పెద్ద శాఖ అయిన విద్యాశాఖకు ఇంతవరకు మంత్రి లేడు హోం మంత్రి లేడు ఇట్లా అన్ని ఆయన దగ్గరనే పెట్టుకుంటున్నాడు చాలా మందికి చాలా ప్రామిసెస్ చేసిండు ఆ ప్రామిసెస్ అన్ని ఏవి నెరవేరడం లేదు కాబట్టి ఇవాళ శ్రీ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా అధిష్టానం వద్ద ఉన్నటువంటి బలం ఎంత బలహీనత ఎంత అనేది తెలుస్తలేదు ఆరుగురు మంత్రులను ఇంతకాలం ఎందుకు పెట్టాలి విద్యాశాఖలో కొంత గందరగోళ వాతావరణం ఏర్పడ్డది పాపం ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ బుర్రా వెంకటేశం గారు కొంత నిబద్ధతగా పనిచేస్తున్నాడు ఆడ ఒక మంత్రి ఆయనే అన్ని ఆయన్నే పనిచేస్తున్నాడు ఒక సీనియర్ ఆఫీసర్ సిన్సియర్ ఆఫీసర్ కాబట్టి అందరిని సమన్వయం చేసి నడిపించుకొస్తున్నాడు కానీ వారు కూడా ప్రెషర్ ఎక్కువ అవుతున్నది కదా చాలా ఎన్నం చేయగలుగుతాడు బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా మొన్నటి వరకు ఉండే నిన్న మొన్న మారిన తెలిసింది వారే గవర్నర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు ఇవన్నీ వారే చూసుకోవాలి కాబట్టి ఒక వ్యక్తిని ఆయనకి ఏదైనా సంకల్పంతో ఆయనకు కష్టపడి చదివి ఎదిగినటువంటి వ్యక్తి వెంకటేశం గారు కాబట్టి పేదరికం విలువ తెలిసినటువంటి వాడు కాబట్టి పని పనిచేస్తున్నాడు కానీ ఎంతకాలం అని అధికారుల అధికారుల మీద నడుపుతాం మనం మంత్రి ఉంటే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం వస్తుంది ఆ మంత్రి ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేరుగా పోగలుగుతారు ఒక అధికారి పోయి అనేక విషయాలు చెప్పలేడు అధికారికి లిమిటేషన్స్ ఉంటాయి మంత్రి రాజకీయం కాబట్టి మాట్లాడుకోగలుగుతాడు అట్లే అనేక శాఖలకు వాళ్ళ మంత్రులు లేరు బీసీ ఎంబీసీ మంత్రి ఎప్పుడు ఇస్తారో కూడా మేము అడుగుతున్నాం ఎందుకంటే ఎంబీసీలో ప్రత్యేకమైన మంత్రితో శాఖ అన్నాడు సంచార కులాలకు ఐదు శాతం సెవెన్ ఫైవ్ పర్సెంట్ సపరేట్ రిజర్వేషన్స్ అన్నాడు బీసీ అది ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఆరు నెలల్లోగా నివేదిక తీసుకొని నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను లోకల్ బాడీస్లో అక్కడ కూడా కేటగిరీస్ చేసి ఇస్తా ఉన్నాడు ఇవన్నీ డిక్లరేషన్లు చాలా స్పష్టంగా పెద్దలు సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసిండ్రు డిక్లరేషన్లో ఉన్న నాలుగైదు కార్పొరేషన్లు ఇచ్చిండు నాలుగైదు ఏదో చేసిండు చేసిండు కాబట్టి హామీలు నిలబెట్టుకోవడంలో వెనుకబడుతున్నారు నిధుల కేటాయింపులో వెనుకబడుతున్నారు పరిపాలనను పారదర్శకంగా ఇవ్వడంలో వెనుకబడుతున్నారు వెరసి నాయకత్వంలో ఉన్నటువంటి పటిమ తగ్గిపోయింది నాయకత్వంలో పరిణతి లేదు అనేటువంటి అపప్రదను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మూటగట్టుకుంటున్నది కాబట్టి అన్ని ఆలోచనలు చేసి ఇంకా చాలా నాలుగు సంవత్సరాల అవకాశం ఉన్నది ఇంకా బాగా చేస్తే ఇంకా అవకాశం ఉంటుంది చిన్న వయస్సు నాయకత్వం ముఖ్యంగా కూడా ప్రధానంగా కూడా రేవంత్ రెడ్డి గారితో నేను చాలాసార్లు కలిసాను కదా మనిషి చాలా చాలా సూపర్ గా కనపడతాడు మైకు పట్టుకుంటున్న తిట్ల పురాణం మనం బయట వింటాం తప్ప వ్యక్తిగా చాలా మంచివాడు బాగా మాట్లాడుతాడు అన్న అంటాడు రెస్పెక్ట్ చేస్తాడు చాలా సింపుల్ గా మనం ఎట్లా మాట్లాడుకుంటా కానీ మరి ఆ పరిపక్వత కలిగినటువంటి పరిపాలన తీరు తన పాలనలో కనిపించడం లేదు ఎవడైనా మాట్లాడితే కథమే ఇక వాడు అటాక్ అవే ఒకటి తిట్ల పురాణం బంద్ చేసి బూతు పురాణం బంద్ చేసి తెలంగాణ లేనటువంటి కొత్త సంస్కృతి వద్దు ఇక ఇప్పుడు కేసీఆర్ మాట్లాడు ఆయన పక్కన పెట్టండి కేసీఆర్ గారు పది ఏళ్ళు అయిపోయింది రెస్ట్ తీసుకుంటారు రెస్ట్ తీసుకొని బయటకు ప్రజలు అధికారం ఇచ్చారు ప్రజలు మీకు అధికారం మీ అధికారంతో ప్రజారంజక పాలన చేయండి మీ వెనక అందరు నడవడానికి సిద్ధంగా ఉన్నాం మీరు చేస్తలేరు కాబట్టి మేము కొత్త ఆలోచన చేసుకుంటాను రైట్ మొన్నటి మహారాష్ట్ర ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎక్కడైతే ప్రచారం చేసుకుంటే అక్కడ అన్ని చోట్ల ఓడిపోయినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఘోరమైన పరాభవం కూడా చేసుకుంది బీజేపీ విజయ్ దొందు దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు విశ్లేషణ అంటే ఒక రేవంత్ రెడ్డి గారు పోతే గెలుపుకోవటం నిర్ధారిస్తారని మనం ఎట్లా అంటాం అనేకమైన అక్కడ వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీ నాయకత్వం బలమైన ఫోర్స్గా కూడా కనిపించాలి కదా వాస్తవంగా వాళ్ళకు చాలా స్కోప్ ఉండే అక్కడ గెలవడానికి చాలా స్కోప్ ఉండే మరి అట్లా గెలవలేదు కాకపోతే మరి పవన్ కళ్యాణ్ పోయిన చోట గెలిచిన మాత్రం మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది ఏడు చోట్ల తిరిగితే ఐదు చోట్ల గెలిచిన చెప్పి ఆయన బాగా తిరిగాడు అని చెప్పేసి మరి వీరు కూడా అట్లా ప్రచారం చేసినరా చేయలేదా వీరు ఏం బాధ్యతలు తీసుకున్నారో నాకు నాకు అవగాహన లేదు కానీ రేవంత్ రెడ్డి గారు పోతేనే ఓటమి అయ్యిందని మనం అనలేము మరి అంత పరిపక్వత లేకుండా మాట్లాడలేం కానీ ఒక పెద్ద స్పేస్ ఒక అద్భుతమైన అవకాశం మహారాష్ట్రలో ఉండే సర్వసాధారణంగా ఖచ్చితంగా ఇండియా కూటమి వస్తుందని చెప్పి అందరం అనుకున్నాం మరి బీజేపీ వస్తుంది అది గమనించాలి అది గమనించకుండా ముందుకు పోవాలి కదా మరి మీ ఆరు గ్యారెంటీలు గురించి చర్చ జరిగింది మీ కులంగాణ గురించి శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రతి చోట చెప్పిండ్రు కులా ఆరంభించిన చెప్పి ఇక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడ దాకా చెప్పిండు అయినా నమ్మలేదు దానికి కారణం ఏంది అక్కడ మా మరాఠా ఉద్యమం బలంగా ఉన్నది బీసీల ఉద్యమం బలంగా ఉన్నది అసలు మరాఠాలను బీసీల కలపాలనేటువంటి ఉద్యమం ఒక రాజకీయ వ్యవస్థను మొత్తం అతలాకుతలం చేసి శాసించే స్థాయిలో ఉన్నది ఆయన వాళ్ళే గెలుస్తారు కదా కాబట్టి ప్రజలను ఎవరైతే రీచ్ కాలేరో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎవరు నెరవేర్చలేరో ప్రజలను ప్రజల డెప్పు ఎవరైతే పొందలేరో వాళ్ళకు ప్రజా కోర్టులో ఓటమి తప్పదు శిక్ష తప్పదు అన్న ఇంకొక విషయం ఫైనల్గా బీజేపీ దేశవ్యాప్తంగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కోవడం లేదు ఎక్కడ పొరపాటు జరుగుతుంది ఆ పార్టీ వాళ్ళు వాళ్ళ సిద్ధాంతం లేకుండానే పోతున్నారు వాళ్ళు ఏమి వాళ్ళ సిద్ధాంతం ఏంది అసలు సంజయ్ గారిని పెట్టారు తొలగించారు కిషన్ రెడ్డి గారిని పెట్టినరు కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్కు పరిమితమై వారు కేంద్ర మంత్రిగా వారు ఉన్నారు జమ్మూ కాశ్మీర్ అటే చూసుకుంటారు వారి సంజయ్ గారు కరీంనగర్కు పరిమితమైండు వారి పరిధి పరిమితి వారిని చాలా లిమిట్ చేసినారు రాజేంద్ర గారు లాంటి నాయకుడు దీనిలో చేరినాక మల్కాజ్గిరి ఎంపీ ఉన్నారు వారు పార్టీ అధ్యక్షుడు అయితే అనుకున్నారు మీరు బీసీ ముఖ్యమంత్రి నినాదం పెట్టి ఎన్నికల్లో పోయినోళ్ళు అదే కదా మళ్ళీ వెంటనే బీసీ అధ్యక్షుని చేసి తీసేసి అదే బీసీ నినాదంతో ముందు పోవాలి కదా సరే బీసీని తీసి కిషన్ రెడ్డి గారిని పెట్టిర్రు సరే అది కొంత దాని మీద చర్చ జరిగింది దాని మీద అవసరం లేదు ఎన్నికలు అయిన తర్వాత లోక్సభ శాసనసభ ఎన్నికలు అయిన తర్వాత ఇదిగో ఈటల రాజేందర్ అదిగో ఈటల రాజేందర్ అని చెప్పి రోజు పత్రికల్లో చూసినాం కదా మరి మీరు రాజేందర్ గారిని పెడతలేరు అంటే బీసీ నినాదం బీసీ ముఖ్యమంత్రి నినాదం ఏమైనట్టు మీ దగ్గర బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని మీరు బలంగా తీసుకొని గ్రామ స్థాయి వరకు మీరు బలోపేతం చేయాలి కదా పార్టీని పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు జరుగుతలేవు ఎవరికి వారు ఎవరి ఎజెండా వారిది శ్రీ రఘునందన్ రావు గారు వారిది వేరే మాట్లాడతారు శ్రీ కిషన్ రెడ్డి గారు వేరే మాట్లాడతారు శ్రీ రాజేందర్ గారిది వేరే ఈ ప్రభుత్వం మీద యావత్ బీజేపీకి ఒక విధానపరమైన నిర్ణయంతో ఒక స్పష్టమైన ఆలోచనతో రాజేందర్ గారైనా కిషన్ రెడ్డి గారైనా సంజయ్ గారైనా రఘునందన్ రావు గారైనా తరువరు అరవింద్ గారైనా ఒకటే మాట మాట్లాడాలి కదా అంతేగా ఈ కాంగ్రెస్ పార్టీ లెక్కనే బీజేపీ పార్టీ నడుస్తాయి మూసీ మీద ఎవరు ఇష్టం వచ్చినాడు వాళ్ళు మాట్లాడతారు హైడ్రా మీద ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు కిషన్ రెడ్డి గారు మాట్లాడడానికి రాజేందర్ గారు మాట్లాడడానికి సంబంధం ఉండదు వారు ఇష్టం వచ్చినట్టు వారు విమర్శిస్తుంటారు ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎనికేసుకొస్తుంది బీజేపీ ఇది ఇంత స్పష్టంగా కనబడుతున్నది వారి మీద నేను విమర్శ చేయదలుచుకోలే వారి వారికి వారి లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేయను మీ బీసీ ముఖ్యమంత్రి నినాదం ఏమైంది మీ బీసీ ముఖ్యమంత్రి నినాదం అంతే కదండి నినాదం అప్పటికప్పుడు మీరు అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అన్నారు కనీసం మీరు బీసీ అధ్యక్షులనే చేస్తలేరు కదా బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తలేరు కదా ఎన్ని జిల్లా అధ్యక్షులను బీసీలకు ఇచ్చారు ఎన్ని నియోజకవర్గం ఇన్ఛార్జులను బీసీలకు ఇచ్చారు కాబట్టి నాయకత్వాన్ని బలోపేతం చేయకుండా ఆ నాయకుడిని నియోజకవర్గం స్థాయిలో శాసనసభకు రేపు ఎన్నికయ్యే నాయకుడు అని మీరు చెప్పకుండా మీరు ఇచ్చే నినాదం ఏ ఉండదు కదా అందుకని ఇప్పుడు నినాదాన్ని బలపరిచే దిశగా ప్రయత్నాలు చేయండి రైట్ ఒక సీనియర్ గా ఒక తటస్థుడిగా ప్రస్తుతానికి తటస్థుడిగా వచ్చే అంటే ప్రభుత్వం ఏది ఏర్పడే అవకాశం ఉంటది అంటే ఇయర్లీ క్వశ్చన్ కానీ బీసీ ఉద్యమ స్వరూప స్వభావాన్ని బట్టి చూసినా ఇప్పుడు జరుగుతున్న పరిపాలన దాన్ని బట్టి చూసినా నెక్స్ట్ ఇయర్కి అవకాశం ఉండొచ్చు బీసీ సిద్ధాంత భావజాలం చాలా ప్రబలంగా ఉంటది అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు పెద్ద ఎత్తున టికెట్లు ఇవ్వాల్సిన అగత్యం ఏర్పడుతుంది అనివార్యత ఏర్పడుతుంది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఎవరైనా ఆ ప్రభావం ఎప్పటి నుంచి మొదలైతే తెలుసా మీకు రేపు స్థానిక సంస్థల్లో గెలుపు ఓటముల నుండే బీసీలు బలంగా తయారైపోతారు మీకు సర్పంచ్లు పెద్ద ఎత్తున బీసీలు గెలవబోతున్నారు ఎంపీటీసీలు లు మున్సిపాలిటీస్లలో కూడా పెద్ద ఎత్తున బీసీలు రాబోతున్నారు సర్వస్వతంత్రంగా మా నాయకత్వాన్ని మేము బలపరుచుకుంటాం మేమెందుకు సర్పంచ్ కావద్దు మేమెందుకు ఎంపీటీసీ కావద్దు మేమెందుకు ఎంపీపీ కావద్దనేటువంటి చైతన్యం బీసీలలో వచ్చింది దీన్ని గమనించండి గౌరవనీయులైనటువంటి అన్ని రాజకీయ పార్టీలకు మనవి చేస్తూ ఉన్న అధ్యక్షుల వాళ్లకు బీసీ నాయకత్వాన్ని వదిలేసి బీసీ సిద్ధాంత భావజాలాన్ని పక్కన పెట్టి మేమే నడుపుకుంటామంటే నడవది బీసీ ముఖ్యమంత్రి నినాదం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ వెంటనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బీసీని పెట్టండి నాయకత్వాన్ని బలోపేతం చేయండి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు డిక్లరేషన్ అన్ని కూడా అమల్లోకి తీసుకురాండి మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి భారత రాష్ట్ర సమితి కూడా మీకు అవకాశం వచ్చింది తప్పనిసరిగా చేయండి నేను అడుగుతున్నా నేను అంటున్నా మీకు మీరు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం ఒక టికెట్లు ఇవ్వండి నేను బారాసాను విజ్ఞప్తి చేస్తున్నా అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తి చేస్తున్నా రేపు నలభై రెండు శాతం చట్ట ప్రకారం ఇచ్చే అవకాశం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయొద్దు మీరు నలభై రెండు శాతం ఏదైతే హామీ ఇచ్చారో అఖిల పక్షాన్ని విలువండి చట్ట ప్రకారం నేను చేయలేని పరిస్థితి వస్తే అన్ని రాజకీయ పార్టీల నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థలో టికెట్లు ఇద్దామని చెప్పండి గ్రామ పంచాయతీలలో బీఫ్లు బీఫాములు ఇవ్వగదా అంటారు గ్రామ పంచాయతీలలో కూడా మీ సింపతైజర్స్ ని బీసీల నుండి నిలబెట్టండి యావత్ స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం బీసీ ప్రజలకు ఇచ్చే విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు లేకపోతే మిమ్మల్ని నమ్మరు మీరు చేసే ఉద్యమాలు కానీ మీ డిక్లరేషన్లు కానీ మీ హామీలు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరు అధికారంలో లేనప్పుడు ఒక తీరుగా చేసేటటువంటి విధానాలు కానీ నమ్మి మోసపోయే స్థితిలో బీసీలు లేరు స్థానిక సంస్థల ఎన్నికల నుండే బీసీల మీద అభిమానం ప్రేమ గౌరవం ఉన్నటువంటి వాళ్ళు నలభై రెండు శాతం టికెట్లు ఇవ్వాలని చెప్పి ఇవాళ బీసీ సంఘాల నాయకులు కావచ్చు వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి సెల్స్ కావచ్చు నేను వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్నా నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో టికెట్లు బీసీలకు అనేటువంటి నినాదాన్ని బలంగా వినిపిద్దాం అవసరం అనుకుంటే ఒక సమరాన్ని మనం పూరించడానికి ఉద్యమాన్ని చేపట్టడానికి మనం అందరం కూడా ఐక్యంగావాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం ఏర్పడింది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తున్న ఉద్యమాన్ని నిర్మించడానికి ముందుకు రావాలని చెప్పి కూడా నేను అందరినీ కోరుతా ఉన్నాను రైట్ స్థానిక సంస్థలు ఎన్నికలు ఇప్పుడు జరుగుతాయా వాటిలో మీ బీసీ రిజర్వేషన్ అమలు అవుతాయా మీ ప్రస్థానం ఏంటి ఫైనల్ గా డెడికేటెడ్ కమిషన్ ఈ నెలలో అయిపోతుంది కానీ ఇంకో నెల వరకు వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇస్తారు వెంకటేశ్వరరావు గారికి ఆయన ఏదో ఒక నివేదిక ఇస్తాడు ఆ నివేదికలు ఏముంటది అంటే సుప్రీంకోర్టు యాభై శాతం దాటద్దు అని చెప్పింది కాబట్టి యాభై శాతం మేము దాటము ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం బోంగా మిగిలింది బీసీ ఇవ్వండి అదే అమలు చేయండి అని చెప్తారు అంటే ఏమైతుంది మీకు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలలో ఇరవై ఒక్క శాతం వస్తుంది అంతే పట్టణాలలో మున్సిపాలిటీల వాటిలో ముప్పై ఒక్క శాతం వస్తుంది అందుకోసమేనే అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా ఇన్క్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ మీరు గ్రామ పంచాయతీలలో సింపదైజర్స్ ను నలభై రెండు శాతం నిలబెట్టండి ఎందుకంటే బీఫామ్లు ఉండే ఆడ ఎంపీటీసీ జెడ్పిటిసి ఎంపీపీ జెడ్పీలు మున్సిపల్ కౌన్సిలర్స్ కార్పొరేషన్లల్లో నలభై రెండు శాతం సీట్లు ఇవ్వండి అయిపోతుందిగా నీ చట్టం అవసరం లేదు నీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ అవసరం లేదు ఏం అవసరం లేదు మీ తమిళనాడు ఆదర్శం తమిళనాడులో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అమలు చేస్తారు మిగి ఉన్న సీట్లు అన్ని అందుకని నేనేమంటున్నా మీరు ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఎంత ఇవ్వాలనో రాజ్యాంగం చెప్పినట్టు ఇవ్వండి నలభై రెండు శాతం సీట్లు ఇవ్వండి బీఫాములు ఇచ్చేదాండి సీట్లు ఇవ్వండి గ్రామ పంచాయతీలో సింపతైజేషన్ నిలబెట్టండి పార్టీ సానుభూతి పనులను నిలబెట్టండి ఈ విధంగా చేస్తే బీసీలు నమ్ముతారు లేకపోతే బీసీలు నమ్మరు బీసీల రాజకీయ పార్టీ ఏర్పడడానికి ఈ ఈ స్థానిక సంస్థల ఎన్నికల భూమిక కాబోతున్నాయి అందుకోసమే సమన్వయకర్తగా నేను అందరినీ సమాయత్తం చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నా ఈ ఊకే ఆ కండవ కప్పుకొని ఈ కండవా కప్పుకొని వీడేం పదవిస్తారా వాళ్ళు ఏం పదవిస్తారా ఈ ఎండోళ్ళ బతుకున్నది అందుకని ఈ అడుక్కునే బతుకు మనకద్దు నలభై రెండు శాతం సీట్లు కనుక ఏ రాజకీయ పార్టీ ఇవ్వకపోయినా ఆ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మేము ప్రచారం చేస్తాం ఇచ్చిన ఒకవేళ అందరు అనుకోండి కొంతవరకు ఆగుతాం మళ్ళీ అడుగుతాం చట్టసభల్లో మా సంగతి ఏంది ఎన్నికల్లో ఎంత ఇస్తారో ఇదే నలభై రెండు శాతం ఇవ్వాలని మళ్ళీ అప్పుడు అడుగుతాం కాబట్టి ఒక సామాజిక ఉద్యమం నుండి రాజకీయ ఉద్యమంగా ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు పోవడానికి సమన్వయకర్తగా నేనంతా కూడా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నా నాకు కావాల్సినటువంటి ఎజెండాను అంతా తయారు చేస్తున్నా ఇది పెద్దలందరూ కూడా గురిస్తా వారు ఆమోదం తీసుకొని ప్రజలందరి దగ్గర పోయి గ్రామ గ్రామం నుండి మరో స్వాతంత్ర సమరంలో రాజకీయ పునరేకీకరణ శక్తులతో రాజకీయ ఏర్పాటు దిశగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నా అనేటువంటి విషయాన్ని మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేను వారికి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్స్ అన్నగారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ చాలా బృహత్తరమైన కార్యక్రమం తీసుకున్నారు మీ కళ్ళల్లో రెండు వేల సంవత్సరం కేసీఆర్ ఉద్యమం కోసం నిర్ణయం తీసుకున్నప్పుడు ఎలాంటి డిటర్మినేషన్ కనబడ్డదో ఇప్పుడు మీ కళ్ళల్లో మీ గొంతులో అది కనబడుతుంది మీకు మరొకసారి ఆల్ ది బెస్ట్ అన్నగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారు కదా ఇది ఇవాళ బిఎస్ టాక్ షో నేను మీ బిఎస్ సైనింగ్